అందరికీ నమస్తే అండి. ప్రస్తుత పరిపాలనలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్న వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ ఇవ్వడానికి రెడీ అవుతుందా? రాష్ట్ర వ్యాప్తంగా 50 ఏళ్లకు ఒకరు అని వైసీపీ ఏర్పాటు చేసుకున్న వాలంటీర్ల వ్యవస్థ ఆ పార్టీపై తిరుగుబాటు చేయబోతుందా? ఈ వ్యవస్థను ఆకట్టుకోవడానికి, ఈ వ్యవస్థను తమ వైపు తిప్పుకోవడానికి తెలుగుదేశం పార్టీ వ్యూహాలు అమలు చేయబోతుందా? గ్రామ వాలంటీర్ల వ్యవస్థ రాజకీయాలను శాసించే పరిస్థితులు ఉన్నాయి అని ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఈ మెయిన్ కంటెంట్లోకి వెళ్లే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో 10 మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను, పరిస్థితులను ఉన్నది ఉన్నట్టు స్పష్టంగా చెప్పడానికి ఈ ఛానల్ పెట్టాం. సరే, ఇప్పుడు విషయంలోకి వెళ్ళిపోతే, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారుగా 3-4 నెలల కాలంలో గ్రామ స్థాయిలో వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేశారు. వార్డులకి, గ్రామాలకి గ్రామ వాలంటీర్లు, వార్డుల వాలంటీర్లు. రాష్ట్ర వ్యాప్తంగా 247,000 మంది ఉన్నారు, 50 ఇళ్లకు ఒకళ్ళు ఉన్నారు. సరే, సంక్షేమ పథకాలన్నీ ఆ 50 ఇళ్లకు అందుతున్నాయా లేదా అని మాత్రమే వెళ్ళం తీసుకున్నారు అనే పేరుతో. కానీ అంగన్వాడీ కార్యకర్తలు చేయాల్సిన పని వీళ్ళే చేస్తున్నారు. ఇంటింటికి తిరగడము, సర్వేలు చేయడము, వాళ్ళకి అదే నిండా పాలు అందాయా, గుడ్లు అందాయా, ఏం చేస్తున్నారు అనేది చేయడం. అలాగే ఆరోగ్య కార్యకర్తలు చేయాల్సిన పని వీళ్ళే చేస్తున్నారు. జ్వరాలు ఉన్నాయా, ఏ ఇంట్లో ఏ జబ్బులు ఉన్నాయి, ఎవరికి కరోనా ఉంది, ఎవరికి వ్యాక్సిన్ అయ్యలేదు అనేది కూడా వీళ్ళే చేయాల్సి వస్తుంది. మరోవైపు ప్రస్తుతం 1-టైం సెటిల్మెంట్ పథకానికి సంబంధించి కూడా గత ప్రభుత్వం కట్టించిన ఇళ్ల కొలతలు ఇల్లే వేస్తున్నారు. అంటే ఇల్లు ఎవరైనా నిర్మించుకోవాలంటే దాని కొలతలు కూడా వాలంటీర్లే వేయాలి. అలాగే పంచాయతీ లేదా ఆ మున్సిపాలిటీలో ఏదైనా ఖాళీ స్థలం గుర్తించి దానికి పన్ను ఎంత వస్తుంది అనేది కూడా వాలంటీర్లే నిర్ణయిస్తున్నారు. అది ఈ పరిస్థితి ఎలా ఉందంటే, ఆ విఆర్ఓలు, గ్రామ కార్యదర్శులు చేయాల్సిన పని కూడా ఆ 50 ఇళ్లకు ఒక వాలంటీరే చేస్తున్నాడు. అందుకే ఆ ఊర్లో, ఆ ఇంట్లో కరెంటు పోయినా సరే వాలంటీరే బాధ్యుడు, ఆ ఇంటికి పథకం రాకపోయినా వాలంటీరే బాధ్యుడు. పూర్తిగా డిపెండ్ అయింది ఆ వాలంటీర్ మీద. ఆ 50 ఇళ్ళు కూడా అంతగా మార్చేసింది. కానీ వాళ్ళకి ఇస్తున్న వేతనం 5,000 మాత్రమే. గత ఏడాది మాకు వేతనం పెంచాలి అని వాలంటీర్లు అందరూ ధర్నా చేశారు, ఆందోళన చేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి వేతనం పెంచడం ఎందుకులే అని చెప్పి, బిస్కెట్ ఇద్దాము అని చెప్పి 10,000, 20,000, 30,000 వాళ్ళ పనితీరుకు తగ్గట్టు సేవారత్న, సేవామిత్ర, సేవా అని ఏవో పురస్కారాలు అందించారు ఉగాది నాటికి. అక్కడితో కొంత సాటిస్ఫై అయ్యారు. కానీ ఆ తర్వాత పని భారం పెరుగుతుంది. వాళ్ళకి వేతనం పెరగలేదు, పని భారం పెరుగుతా వస్తుంది. సో అందుకే చాలామంది వాలంటీర్లు మానేస్తున్నారు. అందుకే వాలంటీర్లు ఎప్పుడు చూసినా సరే వాలంటీర్లు ఖాళీలు ఉంటూనే ఉంటున్నాయి, ఫిలప్ చేయలేకపోతున్నారు. 5,000 వేతనానికి ఎవరు రావట్లా. సరిగ్గా ఇదే అంశాన్ని తెలుగుదేశం పార్టీ అందిపుచ్చుకుంది. తెలుగుదేశం పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలని అనార్గనైజ్డ్ వ్యవస్థను ఒకటి పెట్టింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా తెలివిగా ఆర్గనైజ్డ్ వ్యవస్థ, అంటే చట్టబద్ధమైన వాలంటీర్ల వ్యవస్థను పెట్టారు. రెండు లక్ష్యం ఒకటే, వాళ్ళు అనుకున్న వాళ్ళకి పథకాలు ఇవ్వడమే ఈ రెండింటి లక్ష్యం. కానీ జన్మభూమి కమిటీలు అలా పోయాయి. వాటి వలన టీడీపీ మీద వ్యతిరేకత వచ్చింది. వాలంటీర్ల వలన వైసీపీ మీద వ్యతిరేకత వచ్చే పరిస్థితి వస్తుంది. సో అందుకే ఇప్పుడు వాలంటీర్లు అందరూ మాకు జీతం పెంచకపోతే మేము చెయ్యం, మేము వెళ్ళే పరిస్థితి లేదు అని సోషల్ మీడియాల ద్వారా ప్రస్తుతానికి ఫైట్ ప్రారంభించారు. మాకు సేవారత్నాలు, సేవామిత్రాలు, పురస్కారాలు వద్దు, ఆ బిస్కెట్లు వద్దు, ఆ 10,000, 20,000 బిస్కెట్లు మాకు వద్దు, శాలరీ పెంచండి. జనవరి నుంచి కనీసం మాకు 8,000 లేదా 10,000 ఇవ్వకపోతే మేము దాదాపుగా 75% మంది మేము రాము, మానేస్తాం అని వాలంటీర్లు అందరూ సోషల్ మీడియా వేదికగా ప్రస్తుతానికి గళం విప్పుతున్నారు. వెట్టి చాకరీ చెయ్యలేము అంటున్నారు. మరి ప్రభుత్వం ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో చాలా ఆర్థికంగా ఉద్యోగులకే వేతనాలు ఇవ్వలేని పరిస్థితుల్లో, ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఈ 247,000 మందికి కనీసం 3,000 పెంచాలన్నా సరే 200-300 కోట్లు ఎక్స్ట్రా కావాలి. అదంతా ఎక్కడి నుంచి తీసుకురాగలరు? అదంతా తలకు మించిన భారం. సో మరి ఈ సమస్యను పరిష్కరిస్తారా లేదా వదిలేస్తారా పోతే పోనీ అని, వదిలేసినా 30, పరిష్కరించినా 30. సో ఏం చేయబోతారని మరిన్ని చెప్పుకుందాం. ఇటువంటి కీలకమైన కంటెంట్, వార్తలు, విశ్లేషణల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.